నా పేరు నారాయణ సుబ్రాజన్ని, నేను తణుకువాడ గ్రామ సర్పంచ్ని, నియోజకవర్గ సమిత్య అధ్యక్షుని. 2019లో ఇచ్చేసిన మా మంత్రి వర్యులు రామచంద్రపురం నియోజకవర్గానికి ఇప్పటి వరకు 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మళ్ళీ 2024నే కూడా మా మంత్రి వర్యులకి మళ్ళీ సీటు కన్ఫర్మ్ అయిపోయింది. 2024లో కూడా మా మంత్రి వర్యులు ఇక్కడ పోటీ చేస్తారు. కొంతమంది రోమర్స్ పుకార్లు పెట్టారు. ఈ పుకార్లకు అన్నిటికీ పులస్టో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ప్రకటించడం జరిగింది. అలాగే మన మంత్రి వర్యుల గురించి చెప్పాలంటే శాంతియుతంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఆ రోజున గాంధీ గారు ఎలా పరిపాలన ఎలా చేశారో మనకు తెలియదు కానండి. శాంతియుతంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని మా మంత్రి వర్యులు పాలన మేము లైవ్ లో చూస్తున్నాం. ఈరోజు నేను నాయకుని కాదు సేవకుని అనే మోర్తో ముందుకెళ్తున్నారు మన మంత్రి వర్యులు. అలాగే పరిపాలన కూడా ఆ విధంగానే ఉంది. ప్రజలకు దగ్గరగా ప్రతిరోజు ప్రతి చోట ఏదో చోట సేవ చేస్తూనే ఉన్నారు. అలాగే మనకి కరోనా టైంలో స్వచ్ఛంగా దగ్గర లైవ్ లో ఉండి ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఎలా ఉంది ఏంటనేది ఒక మంత్రి వర్యులు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు నరిని గారు కూడా ఎంతో సేవ చేశారు. వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. మనకి ఈ విధంగా మాటలని పనులు చేయలేని చూసాం. కానీ పనులు చేసిన వ్యక్తి మన వీరన్న మానవత్వంగా మానవత్వ దృక్పథంతో పనిచేస్తున్నారు. అలాగే 2024లో మంచి మెజార్టీని ఇచ్చి గెలుపొందినకు ప్రాధాన్యత మనం కృషి చేస్తామని కోరుకుంటున్నాం.